ఫస్ట్ థింగ్ ఇన్ని రోజుల దాకా థియేటర్కి వెళ్ళినా కానీ కుదరలేదు. బట్ ఫైనల్లీ ఈరోజు అయితే ఆదిపురుష్ ట్రయల్ అయితే వేసారు భయ్య ఇంటర్వెల్లో, టక్కర్ మూవీకి అనమాట. సింగిల్ ఏమో చెప్పేస్తాను, ఫోన్కి థియేటర్కి ఇంచు కూడా తేడా లేదు. ఏవైతే వాళ్ళు రియల్గా మనిషి పెట్టి షూట్ చేశారో ఆ విజువల్స్ చాలా బాగున్నాయి, రిమైనింగ్ అయితే ఏం లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ కమింగ్ టు ది టక్, కమింగ్ టు ది మూవీ, ఒక మెయిన్ ప్లాట్ చాలా సింపుల్ చెప్పాలంటే మన హీరో పాపం పూర్ ఫ్యామిలీ అనమాట. మనడు బాగా డబ్బులు సంపాదించి ఒక రిచ్గా అవుదామని చూస్తాడు. ఈ ఒక జర్నీలో తన లైఫ్లోకి హీరోయిన్ విలన్ వీళ్ళసలు ఎట్లా ఎంటర్ అయ్యారు, ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే, సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బిర్యానీ. ఈరోజు ఫ్రైడే, వండర్ఫుల్ బిర్యానీ అవి కుట్లో ఇప్పుడు ది ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ మనకి ఏదో నాన్ సింక్లో ఒక సీను డైలాగ్ పెట్టేస్తారు భయ్య, అసలు ఇది ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఎనీవేస్ అది పక్కన పెట్టేస్తే హీరో క్యారెక్టర్ని మంచిగా ఇంట్రొడ్యూస్ చేసుకోవటం, అన్నిటిని కూడా ప్రాపర్గా మంచిగా సెటప్ చేసుకున్నారు. రైటింగ్ వాజ్ డీసెంట్. ఫస్ట్ హాఫ్ అయితే వర్క్డ్ ఇన్ ఫ్యూ పార్ట్స్ భయ్య, అంతే. కామెడీ కానీ కొన్ని కొన్ని రొటీన్ స్టఫ్ కానీ ఇట్ వాజ్ వర్క్డ్ ఇన్ ఫ్యూ పార్ట్స్ మాత్రమే. కార్ చేజ్ మటుకు చాలా బాగుంది, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎడిటింగ్ వర్క్ కూడా మంచిగానే ఉందన్నమాట, అది మటుకు బాగా ఎంజాయ్ చేశా. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ముందు మనకి ఒక ఫైట్ సీక్వెన్స్ వచ్చింది, కంప్లీట్లీ నాన్ సింక్ అనమాట. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు, ఆర్టిఫిషియల్గా ఉండిద్ది. ఇప్పుడు మనం ఫైట్ సీక్వెన్స్ ఇక్కడ పెడితేనే మనకి సెకండ్ హాఫ్కి కనెక్టింగ్ డాట్ ఉండిద్ది, కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టాలి అని బలవంతంగా చాలా ఫోర్స్ఫుల్గా మనకి అది ఫిక్స్ చేశారనమాట. అసలు సర్లేదు, ఇంకా మొత్తానికి అయితే సెకండ్ హాఫ్ అటాచ్ చేశారు. సెకండ్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ వాజ్ డీసెంట్, కూల్ మ్యాన్, కొంచెం మంచిగానే వర్కౌట్ అయింది మనకి. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, ఇట్ విల్ బీ ద జర్నీ విత్ ది హీరోయిన్ అనమాట. అసలు వాళ్ళు విలన్స్ అనాలో అర్థం కాదు, వీళ్ళు చేసే పనులకి అమ్మ బాబా, ఈ లిటరల్లీ రాడ్ టార్చర్ అని చెప్పాలి. ఆ వెళ్ళే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మనకి, మెయిన్ టార్చర్ ఏది అంటే యోగి బాబు గారిది. ఇప్పటిదాకా నేను చూసిన ఆయన ఫిలిమ్స్లో, డబ్బు కావచ్చు తమిళ కావచ్చు, ఇప్పటిదాకా చూసిన ఆయన ఫిలిమ్స్లో అయితే దిస్ ఈజ్ ది వర్స్ట్ క్యారెక్టర్ అని చెప్తాను. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఆయన వచ్చినప్పుడల్లా నాకైతే నిజంగా టార్చర్ అనిపించింది, ఏమాత్రం సింక్ అవ్వదనమాట, అసలు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు. యూట్లేదు అని కాదు కానీ మిస్కాస్ట్ అనమాట. అసలు ఆయన తీసుకోకుండా ఉంటేనే చాలా బాగుండేది. అండ్ తర్వాత మనకి ఇంకొక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం, దాని ద్వారా కామెడీ ఏదో పెద్దగా జనరేట్ చేద్దామని ట్రై చేశారు, కానీ అంత పెద్దగా అయితే పెద్దగా కాదు, అసలు ఏమైతే వర్క్ అవ్వలేదు, మొత్తం డల్ అనమాట. నాకు అసలు అయితే ఆ కామెడీగా నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. నేనైతే అంతే కూర్చున్నా, ఒక రెండు మూడు చోట్ల క్లిక్ అయింది, రెండు మూడు చోట్ల మాత్రమే, నోట్ దిస్, అంతే భయ్య. నేనైతే ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇంకా ఎప్పుడు అయిపోతారా బాబు, నేను థియేటర్ నుంచి వెళ్ళిపోవాలి నాయన, అంత ఈగరి వెయిట్ చేసే భయ్య. అమ్మో బాబు, మన వల్ల కాదు, మామూలు సాగ తీయలేదు లిటరలీ, ఏమీ లేకపోయినా కానీ బాగా సాగదీశారనమాట. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది కంప్లీట్లీ బ్రాంజ్ స్టార్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి జస్ట్ ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది నాకంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవును, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందా భయ్య ఈ క్షణం? అమ్మో ఇప్పుడు క్వశ్చన్ వేసుకుంటే ఆలోచిస్తుంటే కూడా నాకు గుర్తురా అట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎనీవేస్ సాంగ్స్ అయితే పెద్దగా బాగాలేదు, ప్రొడక్షన్ క్వాలిటీ ఓకే, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సో యప్ దాట్స్ రివ్యూ ఆన్ టక్కర్. అండ్ యప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ కచ్ ఉంది నెక్స్ట్ వన్.